జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రాజమౌళి తీయబోయే మెగా మల్టీస్టార్ లో ఇంకో హీరో కూడా చోటుందని, ఒక సీనియర్ హీరో ఇందులో విలన్ పాత్ర చేస్తాడని కొన్ని రోజులుగా గట్టి ప్రచారమే జరిగింది. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు, మాస్ రాజా రవితేజానే అంటూ గుసగుసలు వినిపించాయి. రాజమౌళికి రవితేజకు మంచి స్నేహం ఉన్న నేపథ్యంలో ఇది నిజమే అయ్యుంటుందని కూడా అనుకున్నారు. అయితే ఆ ఊహాగానాలపై మాస్ రాజా రవితేజ నీళ్లు చల్లేశాడు. టచ్చే చూడు ప్రమోషన్లలో భాగంగా ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ చేసిన మాస్ రాజా రవితేజ రాజమౌళి సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారంటగా అని అడిగితే ఏదేదో ఊహించుకోవద్దు అంటూ సెలవిచ్చేశాడు. కానీ దాంతో పాటుగా ఈ ఐడియా బాగుంది అంటూ కామెంట్ చేయటం విశేషం. ఇక అన్నయ్య సినిమా తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో ఎప్పుడు సినిమా చేస్తారు అని అడిగితే తప్పకుండా చేస్తానన్న మాస్ రాజా తన క్లోజ్ ఫ్రెండ్ పూరి జగన్నాథ్ తో మళ్లీ సినిమా చేసే విషయం పైన స్పందించాడు. త్వరలోనే తమ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చన్నాడు. నాని నిర్మాతగా ఆ అనే సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి నాని మంచి స్నేహితుడు కావటం వల్ల తన గొంతే బాగుంటుందని ఫీల్ అవటం వల్ల అంగీకరించానన్నాడు రవితేజ. మంచి స్క్రిప్ట్ దొరికితే మల్టీస్టారర్ చేయటానికి తాను ఎప్పుడు సిద్ధమే అన్నాడు. నిర్మాతగా సినిమా ఎప్పుడు తీస్తారని అడిగితే నేను నటుణ్ణి అని ఒక్క ముక్కలో సమాధానం ఇవ్వటం ద్వారా తాను ప్రొడక్షన్ లోకి దిగే అవకాశం లేదని చెప్పకనే చెప్పేశాడు మాస్ రాజా రవితేజ.